నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు స్వాగతం. డిజిటల్ ఇండియా అని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శాఖలోనూ ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజలకు పౌర సేవలను ముఖ్యంగా అందించాలని ఒక కృత నిశ్చయంతో మనం ముందుకెళ్తున్నారని చెప్పి చెప్పవచ్చు. నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపును అందుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పౌర సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో వివిధ శాఖలలో పౌర సేవలు, డాక్యుమెంట్లు, ఇతర వివరాలు పూర్తిగా ఎలక్ట్రానికీకరణ జరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖలో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ, అలాగే పౌర సేవలను మరింత సులభంగా పౌరులకు అందించేందుకు రవాణా శాఖలో అమలు చేస్తున్న విధానాలు వంటి వివరాలను పూర్తిగా మీకు అందించే కార్యక్రమం రవాణా శాఖలో పౌర సేవలు. డ్రైవింగ్ లైసెన్స్ పొందటం, కొత్త వాహనం కొనటం, పాత వాహనాన్ని అమ్మటం వంటి పనులు ఒకప్పుడు ఎంతో సమయాన్ని, ధనాన్ని కూడా వృధా చేసేవి. డిజిటల్ ప్రపంచం మన ముందున్న ఈ రోజుల్లో ఈ టాస్క్లన్నిటికీ కూడా అరచేతిలోకి తెచ్చి పౌరులకు ఈ విధమైన పనులను ఎంతో సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుట్టింది. రవాణా శాఖలో డిజిటలైజేషన్ వీటిలో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ ప్రగతి ద్వారా మనం ఈరోజు ఈ కార్యక్రమాలను శ్రీకారం చుట్టూ 45 ఆన్లైన్ సర్వీసెస్ తీసుకురాగలిగాం. అలాగే ఈరోజు ఇన్స్ట్రక్షన్ భారతీయ డెవలప్మెంట్ చేసుకున్న సహకారం కూడా తెలియజేశామంటే అది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇంట్లోనే కూర్చొని మనం ఆపరేట్ చేసుకుని మన నెంబర్ తెప్పించుకున్న పరిస్థితి, మన ఇంటికి నుంచి ఆపరేట్ చేసుకుని ట్రాన్స్ఫర్స్ కానీ మన వెహికల్ ట్రాన్స్ఫర్ కానీ అన్ని రకాలుగా చేసుకునే సదుపాయాన్ని మనం ఏర్పాటు చేశాం. ఆన్లైన్లోనే మీరు కొన్న కొత్త వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారయ్యి స్పీడ్ పోస్ట్లో మీ ఇంటికి రావటం, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పడిగాపులు కాయకుండా ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకోవటం వంటివి ఒకప్పుడు మనం ఊహించని పరిణామంగా చెప్పుకోవచ్చు. అటువంటి అనేక సదుపాయాలు, సౌకర్యాల గురించి ఈరోజు మనం సవివరంగా తెలుసుకుందాం. గుంటూరు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ రాజారత్నం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆన్లైన్లో పౌర శాఖలు, అలాగే రవాణా శాఖలో డిజిటలీకరణ ఎలా ఉంది అన్నది రాజారత్నం గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజారత్నం గారు. నమస్కారం. చెప్పండి, తాజాగా ఏదైతే ఈ ప్రగతి అనే విధానం ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లని మనం ప్రజలకు నేరుగా అందిస్తున్నామో ఆ విధానం ఎట్లా ఉంది, ఎట్లా మొదలైంది అది? సో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం మనకి ఈ ప్రగతి ద్వారా 2029 దేశంలోనే రాష్ట్రాన్ని అత్యంత అగ్రస్థానంలోకి తేవాలన్న లక్ష్యంతో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రగతిలో భాగంగా రవాణా శాఖలో కూడా 83 సర్వీసుల్ని ఆన్లైన్ చేయాలని నిశ్చయించడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఈ నెల 17వ తేదీన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అట్ డీలర్ పాయింట్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సర్వీస్లో భాగంగా ఇకపై కస్టమరు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే అవసరం ఉండదు. గతంలో ఏంటంటే మనకి ఒక కస్టమర్ ఒక వెహికల్ని కొన్నప్పుడు అతను ముందుగా డీలర్ దగ్గరికి వెళ్ళి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాహనాన్ని సంబంధిత డాక్యుమెంట్స్ తీసుకొని రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ నూతన విధానంలో కస్టమరు డీలర్ పాయింట్ దగ్గరికి ఆధార్ కార్డుతో కనుక వచ్చినట్టయితే కనుక అతని అక్కడే నేరుగా అతని ఆధార్ ద్వారా, అంటే అతని ఆధార్ నంబర్ ఫీడ్ చేయటం ద్వారా మరియు అతని తంబు తీసుకోవడం ద్వారా అతని పర్సనల్ వివరాలు ఆధార్ సైట్ ద్వారా సంగ్రహించబడతాయి. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంజిన్ నెంబర్ మరియు చాసిస్ నెంబరు ఫీడ్ చేసి సబ్మిట్ కొట్టగానే వాహనం డేటాబేస్తో లింక్ అవ్వటం వలన ఆ వివరాలను అన్నీ కూడా ఆ సిస్టమ్ డీలర్ సిస్టమ్కి చేరతాయి. అనంతరం డీలరు ఇన్వాయిస్ జారీ చేయడంతో పాటు అనంతరం ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఇతర వివరాలు నింపేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషను ఆన్లైన్ ద్వారా రవాణా శాఖ కార్యాలయానికి చేరుతుంది. రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న సంబంధిత ఉద్యోగి దాన్ని ఆన్లైన్లోనే వెరిఫై చేసి ఆ ఫైల్ని వెరిఫై చేసేసి అతను అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలానే అదే ఫైల్ని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కూడా దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత వీరిద్దరు చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా ఆర్టీఓ అప్రూవ్ చేయడంతో నంబరు
డీలర్ దగ్గర జనరేట్ అవుతుంది. సో ఈ విధానంలో డీలర్ దగ్గరకు వచ్చిన కస్టమరు మా కార్యాలయానికి రాకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ నెంబరు డీలర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. అనంతరం అతనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డు ఆర్టీఓ కార్యాలయం నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా అతనికి పంపడం జరుగుతుంది. సో ఈ పరిపాలనలో పారదర్శకత పెంపొందించడానికి ప్రతి ప్రభుత్వ పథకంతోనూ ఆధార్ కార్డుని అనుసంధానం చేసే ప్రక్రియలో మన రవాణా శాఖను కూడా భాగస్వామ్యం చేశారు. ముఖ్యంగా ఈ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు ఎలాగైతే ఏవైతే ఉన్నాయో వాటిని భారీ స్థాయిలో పెట్రోల్ బంకుల్లో అక్కడ కూడా క్యాంపెయినింగ్ ద్వారా ప్రజల్లో వీటిన్నింటినీ ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియని చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి స్పందన ఎలా ఉంది సార్? ఇప్పటివరకు స్పందన చాలా బాగుందనే చెప్పాలి. దాదాపు 90% వరకు వ్యక్తుల యొక్క ఆధార్ సమాచారాన్ని వారి వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ల సమాచారంతో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇంకా జిల్లాల వారీగా కొన్ని జిల్లాల్లో మరింత ముందుండగా కొన్ని జిల్లాల్లో కొంచెం కాస్త అటు ఇటు తేడా ఉంది. సో టోటల్గా అయితే దాదాపుగా ఇంటిగ్రేషన్ పూర్తయిందనే చెప్పాలి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ కూడా త్వరలోనే ఇందాక చెప్పిన విధంగా ఇప్పటి వరకు ఉన్న వాటికి ఆధార్ లింక్ చేయడం జరిగింది. కొత్త వాటికి నేరుగా ఆధార్ నెంబర్తోనే తీసుకోవడం వలన నేరుగా ఆధార్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఈ అసలు బేసిక్ పర్పస్ ఏంటి సార్? ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతోనూ అలాగే డ్రైవింగ్ లైసెన్స్లతోనూ ఆధార్ని అనుసంధానం చేసుకోవటం వల్ల ప్రభుత్వ పరంగా కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయని చెప్పవచ్చు? మనకి అమెరికా, యూరోపియన్, ఇతర డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే వారికి సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఉంటుంది, అలానే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ తీసుకుంటే ఆ వ్యక్తి యొక్క ఇన్సూరెన్స్, ఇతర వివరాలు, అన్ని వివరాలు కూడా దానిలో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటాయి. అలానే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ తీసుకుంటే అతను ఎన్ని అఫెన్సెస్ చేశాడు ఆ రికార్డ్ అంతా ఉంటుంది. సో వాళ్ళు అలా దాన్ని యూనిఫామ్గా కోడిఫై చేయడం జరిగింది. అదే విధానంలో మనకు కూడా ఆధార్ నెంబర్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కార్డు ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఒకే చోట అన్ని వివరాలు కూడా లభ్యమయ్యే ఆస్కారం, సింగిల్ డేటాబేసు అండ్ ఎర్రర్ ఫ్రీ డేటాబేసు ఏర్పడే అవకాశం మనకుంది. కాబట్టి ఆధార్తో అనుసంధానం తప్పనిసరి చేస్తూ మన రవాణా శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు కొన్ని ఆర్టీఓ ఆఫీసర్లు చూస్తే కనుక ఆధార్ కార్డు లేదే కనీసం లోపలికి కూడా రానియకుండా మ్యాండేటరీ చేస్తున్నారు ఆధార్ కార్డుని. ఇప్పుడు కొత్త వాహనాల కంటే సరే ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకుంటారు. ఏవైతే ఇంతకు ముందున్న వాహనాలు ఉన్నాయో వాటిని ఆధార్తో అనుసంధానం చేసుకోవడానికి ప్రజల్లో మీరు ఏమన్నా ఇంకా అవగాహన కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తున్నారా? ఆల్రెడీ దీనికి సంబంధించి విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈవెన్ బసెస్ మీద కూడా వీటిని అంటించడం ద్వారా, తర్వాత ఏ విధంగా ఒక వ్యక్తి తన వాహనాన్ని ఆధార్తో ఎలా లింక్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్తో ఎలా లింక్ చేసుకోవచ్చు అన్న విధానం ద్వారా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు వాలంటరీగా చాలా ఎక్కువ చేయటం జరిగింది. యాక్చువల్గా దీనిలో వాళ్ళు వాలంటరీగా చేసిన డేటానే ఎక్కువ ఉంది. కొన్ని చోట్ల మనం ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం, వాటిని అనుసంధానం చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్లు, వెహికల్ ఇన్సూరెన్స్ల విషయానికి వస్తే కనుక చాలామంది వాహనం కొన్న తర్వాత ఒక 3-4 సంవత్సరాల దాకా వెహికల్ ఇన్సూరెన్స్ కంటిన్యూ చేస్తారు. అది వాళ్ళకి తెలుసు కానివ్వండి లేదా ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు వాలంటరీగా వెళ్ళి గుర్తు చేయడం వల్ల కానివ్వండి, ఏదైనా కారణాలు అవ్వచ్చు, 4-5 సంవత్సరాల తర్వాత సాధారణంగా ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవటం లేదా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. దీనికి ఏ విధమైన ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇన్సూరెన్స్ వాహనాన్ని కట్టకపోతే కనుక? మనకి మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రతి ఒక్క వెహికల్కి కూడా తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మినిమం కలిగి ఉండాలి. సో ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాన్ని నడపడానికి వీల్లేదు. ఒకవేళ నడిపితే కనుక అది అఫెన్స్. అయితే జనరల్గా ఈ వెహికల్ని డెలివరీ చేసేటప్పుడు, న్యూ వెహికల్ని డెలివరీ చేసేటప్పుడు ఆ సంబంధిత డీలరు ఇన్సూరెన్స్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాడు ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది మాత్రం 2-3 సార్లు రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాలంటరీగా కానీ లేకుంటే ఇతర కారణాల వల్ల వాళ్ళు మర్చిపోవడం వల్ల కానీ ఇన్సూరెన్స్ పే చేయడం లేదు. దీనివల్ల వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదాహరణకి ఆ వెహికల్కి కనుక ఏదైనా ఫాటల్ యాక్సిడెంట్ జరిగి దానిలో ఎవరికి ఒకళ్ళు ఇద్దరు కనుక చనిపోతే కనుక వారికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఆ సంబంధిత ఓనర్ పైనే ఉంటుంది. ఏ కోర్టులో అయినా కానీ అతని మీదే లైబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిల నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ఆ సంబంధిత వెహికల్ ఓనరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. దీనివల్ల నష్టాన్ని కూడా, అతనికి జరిగే నష్టాన్ని అతను అరికట్టుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ ప్రగతి ద్వారా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు డైరెక్ట్గా కస్టమర్స్కి, వాహన యజమానిదారులకి ఈ ఆర్సీని పంపించడం జరుగుతుందో,
ఈ ప్రక్రియలో కొంతమంది డీలర్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు అనే ఇవి కూడా ఉన్నాయి. అంటే ఈ సిస్టమ్ మొదలవక ముందు నుంచి కూడా డీలర్లు రిజిస్ట్రేషన్ కోసం ఏదైతే ఉందో లైఫ్ ట్యాక్స్ కంటే చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటి మనం మీరు ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వాహన్ వారి దగ్గర నుంచి మన రవాణా శాఖ కమిషనర్ ఆఫీస్కి సంబంధిత వెహికల్ యొక్క ప్రైస్ ఎంత, ఇన్వాయిస్ ప్రైస్, బేస్ ప్రైస్ ఎంత అన్నది ప్రతి ఒక్క మోడల్కి సంబంధించిన వివరాలు రవాణా శాఖ కార్యాలయానికి చేరుతాయండి. ఆ రేటును బేస్ చేసుకొని ప్రైసెస్ని రెగ్యులేట్ చేయడానికి రవాణా శాఖ ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనిపైన పూర్తి ఆధారాలతో వారి మీద రూల్స్ వైలేట్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కనుక అధిక ధరలకు కనుక వాళ్ళు వెహికల్స్ని సేల్ చేస్తున్నారని, డీలర్స్ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతున్నారని తెలిస్తే కనుక వారి మీద తప్పనిసరిగా డీలర్షిప్ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక ఈ ప్రైవేటు బస్సుల విషయానికి వస్తే కనుక వాటిలో ఇప్పటిదాకా కొంత కొన్ని రోజుల ముందు దాకా కూడా ఈవెన్ వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవటం కూడా తప్పు అని ప్రభుత్వం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మళ్ళీ ఇవాళ చూస్తే ఆన్లైన్లో కూడా అలాగే కొనసాగుతూ ఉంది వాటి బుకింగ్ కానీ. అలాగే కొన్ని బస్సులు చూస్తే ఒకే నెంబర్ మీద రకరకాల పర్మిట్లతో తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రైవేట్ బస్సుల మీద నిత్యం రవాణా శాఖ తనిఖీలు చేస్తూనే ఉంటుందండి. ఎవ్రీ మంత్ కనీసం ఒకసారైనా దాన్ని ఆ బస్సుని తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసినప్పుడు ఒకవేళ ఆ బస్సుని కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుని స్టేజ్ క్యారేజ్గా మిస్యూజ్ చేస్తున్నారో లేదా అన్నది కూడా పరిశీలించి ఒకవేళ అలా వాళ్ళు మిస్యూజ్ చేస్తే కనుక వాటి మీద చర్యలు, కేసు నమోదు చేసి చర్యలు కూడా తీసుకుంటున్నాం. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి గతంలో కంటే చాలా వరకు తగ్గించడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది నైట్స్ టైంలో వెహికల్స్ నడపడం, కొన్ని తప్పులు ఇంకా చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైవేటు బస్సుల విషయం కానివ్వండి లేదా సొంత వాహనాల విషయం కానివ్వండి, ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రవాణా శాఖ కంప్లైంట్ చేయాలా లేదా పోలీస్ శాఖ కంప్లైంట్ చేయాలా అనే డైలమాలో ఉంటున్న పరిస్థితులు చాలా వరకు గమనిస్తూ ఉండొచ్చు. రవాణా శాఖకి పోలీస్ శాఖకి మధ్యలో ఉండే సమన్వయం ఎట్లా ఉంటుంది? అట్లాగే విధులను ఏ విధంగా మనం వర్గీకరించవచ్చు ఈ రెండు శాఖల మధ్యలో? రవాణా శాఖ మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 213 ప్రకారం ఏర్పాటు చేయబడింది అండి. ఈ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988ని ఇంప్లిమెంట్ చేయటం. అలానే రవాణా శాఖకి ఉన్న సిబ్బంది కొరత దృష్ట్యా వీటిల్లోని కొన్ని అఫెన్సెస్ని కాంపౌండ్ చేయడానికి లేకుంటే వైలేటర్స్ని పనిష్ చేయడానికి పోలీస్ శాఖకు కూడా పవర్స్ బెస్టో చేయడం జరిగింది. సో ఈ పవర్స్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా పోలీస్ శాఖ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళ మీద లేదా ఇన్సూరెన్స్ లేని వాళ్ళ మీద లేదా పొల్యూషన్ టెస్టింగ్ సర్టిఫికేట్ లేని వాటి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫిట్నెస్ పర్మిట్ లాంటి నేరాలు కనుక వాళ్ళు ఆ వెహికల్కి సంబంధించిన ఉంటే కనుక వారు సంబంధిత ఆర్టీఓకి కనుక ఆ వెహికల్ని రిఫర్ చేస్తే కనుక వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దేశంలో ఈ సెకండ్ హ్యాండ్ అంటే యూజ్డ్ వెహికల్స్ని కొనేవాళ్ల శాతం గణనీయంగా గడిచిన 2-3 సంవత్సరాలు పెరిగినాయని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. సాధారణంగా ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేటప్పుడు ఒక ఎవరైనా బయ్యర్ ఎవరైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్స్ నిజమైనవే నకిలీవే అన్నది ఎట్లా క్రాస్ చెక్ చేసుకోవచ్చు? ముఖ్యంగా దీని మీద తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో కూడా కొత్తగా ఒక వెబ్సైట్ అది కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాని గురించి ప్రజలకు కొంచెం అవగాహన కల్పిస్తారా? ఓకే, సెకండ్ హ్యాండ్ వెహికల్ని మనం కొనేటప్పుడు ముందుగా అసలు ఆ వెహికల్ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా లేకుంటే ఏమైనా అఫెన్సెస్లో ఉందా ఈ వెహికల్ అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. దానికి గాను మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాహన్ అనే వెబ్సైట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కానీ లేదా మన రాష్ట్ర ప్రభుత్వం aptransport.org వెబ్సైట్ ఉంది, దానిలో కూడా వెహికల్ రిజిస్ట్రేషన్ సెర్చ్ ఉంటుంది. సో ఆ వెహికల్కి సంబంధించిన నంబర్ని దానిలో ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఈ విధంగా దాని మీద ఏమన్నా దాని వివరాలు పూర్తిగా తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసెస్ ఉన్నాయో కూడా చెక్ చేసుకొని సాధ్యమైనంత త్వరగా ఆ కొన్న వెహికల్ని వారి పేరు మీద మార్చుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే వారి పేరు మీద మార్చుకోకుండా అట్లానే తిరుగుతూ ఉంటారు. దానివల్ల వారికి ఇన్సూరెన్స్ కానీ ఎటువంటి క్లెయిమ్ కానీ రాదు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు వారి పేరు మీద మార్చుకోవాలి. అలానే అమ్మిన వాళ్ళు కూడా ఒకటి తప్పనిసరిగా ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఆ వెహికల్ని కొన్నవాళ్ళు వారి పేరు మీద మార్చుకున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకుంటే సబ్సిక్వెంట్గా ఎవరన్నా కనుక కొన్న వ్యక్తి అతని పేరు మీద మార్చుకోకుండా అఫెన్స్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఈ చలాను ఒరిజినల్ ఓనర్కి వెళ్తుంది. తర్వాత ఒరిజినల్ ఓనర్నే రెస్పాన్సిబుల్ చేసి అతన్ని అకౌంటబుల్ చేసి అతని మీద కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. కాబట్టి
తప్పనిసరిగా కొన్న వ్యక్తి అతని పేరు మీద మార్చుకునే విధంగా అమ్మిన వ్యక్తి చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక వాహనాన్ని ఒక సొంతదారు అమ్మినప్పుడు కొన్న వ్యక్తి డెలివరీ నోట్ అని చెప్పి ఒకటి రాసిస్తూ ఉంటారు, అది లాభ చట్ట ప్రకారం చూస్తుంటే అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది, అసలు అది చెల్లుబాటు అవుతుందా? ఆ డెలివరీ నోటు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అండి. ఇప్పుడు ఎట్లయితే మనం డాక్యుమెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, అలానే మన మోటార్ వెహికల్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్టీ కాబట్టి దానికి కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా టీఓ చేయించుకోవాలి. ఓకే, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మార్పుల్ని ముఖ్యంగా రవాణా శాఖకు రెవెన్యూ పరంగా ఏ విధంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు? దీనివల్ల మనకు ఆర్థికంగా మరింతగా ఏమన్నా బలం చేకూరుందని చెప్పవచ్చా? రాష్ట్ర విభజనకి ముందు మనకి మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఆపరేటర్స్ రంగారెడ్డిలో ఎక్కువగా ఉండటం వల్ల మన ట్యాక్స్ మొత్తం హైదరాబాద్ లేదా రంగారెడ్డిలోనే కట్టడం జరిగేది. దానివల్ల బైఫర్కేషన్ అయిన తర్వాత సబ్సిక్వెంట్గా వారు మెల్లగా అక్కడ నుంచి విజయవాడ మరి గుంటూరు ఇతర ప్రాంతాలకి రావడం వల్ల మనకి మెల్లగా రెవెన్యూ పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటే మనకి దాదాపు 1900 కోట్ల వరకు ఆదాయం వచ్చింది అండ్ 16% గ్రోత్ ఉంది. కానీ 2016 ఆర్థిక సంవత్సరంలో మన రెవెన్యూ గణనీయంగా పెరిగింది, 2600 కోట్ల వరకు రెవెన్యూ వచ్చింది, దాదాపు 20% గ్రోత్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు డబల్ డిజిట్ గ్రోత్ రావాలని అంటున్న సందర్భంలో రవాణా శాఖ 20% గ్రోత్ సాధించడం చాలా గణనీయమైన ముఖ్యమైన విషయము. సో దీనికి గాను రాష్ట్ర స్థాయిలో రవాణా శాఖ కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ కానీ ఇతర అధికారులు ఎంతో ప్రణాళికాబద్ధమైన కృషి చేయడం వల్ల ఈ డబల్ డిజిట్ గ్రోత్తో పాటు 20% అబోవ్ గ్రోత్ రావటం చాలా సంతోషించదగిన విషయం. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ వీటి విషయానికి వస్తే మొన్నటి దాకా కూడా ఇవి అవసరం లేదని రకరకాల అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక కొన్నవాళ్ళు కంపల్సరీగా రవాణా శాఖ ఇచ్చిన ఫ్రాంచైజీ వద్దకు మాత్రమే వెళ్ళి ఆ నెంబర్ ప్లేట్లు తీసుకోవాల్సిన రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీటి గురించి ప్రజలకు కొంచెం వివరించండి. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ప్రతి ఒక్క వెహికల్కి ఉండాలనేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం మన రాష్ట్రంలో కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2014 అనుకుంటా అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వెహికల్కి కూడా దాన్ని ఫిట్ చేస్తున్నారు. దీన్ని ఫిట్ చేసే ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది మనం చూస్తుంటాం చైన్ స్నాకింగ్ చేసే చైన్ స్నాచర్స్, వాళ్ళు నంబర్ ప్లేట్ని తీసేసుకొని వాళ్ళకి కావాల్సిన నంబర్ ప్లేట్ పెట్టుకొని లేదా ఎఫ్ఆర్ లాంటి రకరకాల నంబర్ ప్లేట్లు పెట్టుకొని అఫెన్సెస్కి పాల్పడుతూ ఉంటారు. సబ్సిక్వెంట్గా వాటిని ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఆ వెహికల్ నంబర్ ప్లేటు గుర్తించలేని విధంగా ఉండటం లేకుంటే బ్లాంక్గా ఉండటం వల్ల వాటిని పోలీసు శాఖ వాళ్ళు గుర్తించలేక చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ కనుక ఏర్పాటు చేస్తే దాన్ని స్నాప్ లాక్ అనే టెక్నాలజీ ద్వారా లాక్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇతర నంబర్ ప్లేట్స్ లాగా బోల్ట్ తీసి మళ్ళీ వేరే నంబర్ ప్లేట్ బిగించుకునే ఆస్కారం ఉండదు. ఒకవేళ ఆ నంబర్ ప్లేట్ కనుక బ్రేక్ అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత లేదా పోయింది లేకుంటే డ్యామేజ్ అయింది అన్న విషయం తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి ఏం కేసులు లేవు అన్న నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే కొత్త నంబర్ ప్లేటు ఇవ్వాలన్న ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగింది. సో ఇది ఒకటి ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అనేది తేవటం జరిగింది. అయితే ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఉన్న అధికారుల సమక్షంలో బిగించాలి అన్న నిబంధన పెట్టడం వల్ల ఇవి సాధ్యమైనంత వరకు రవాణా శాఖ కార్యాలయాల దగ్గరే లిమిటెడ్గా పెట్టడం జరిగింది. త్వరలోనే వాళ్ళు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. ఇక రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కార్లు అట్లాగే హై స్పీడ్ ఉన్న కార్లు కానివ్వండి అలాగే హైవేలకు దగ్గరలో కొన్ని చోట్ల ఈ మద్యం దుకాణాలు ఉండటం వల్ల కానివ్వండి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. జరిగిన ప్రమాదాల్లో కూడా ఇంతకు ముందు కంటే ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని రకరకాల గణాంకాలు చెప్తున్నాయి. ఈ రోడ్ సేఫ్టీకి రవాణా శాఖ పరంగా మీరు తీసుకుంటున్న అవగాహన కార్యక్రమాలు కానివ్వండి ఇతర చర్యలు కానివ్వండి ఎట్లా ఉన్నాయి? రోడ్ సేఫ్టీకి వచ్చేసేసి రవాణా శాఖ యొక్క టాప్ ప్రయారిటీ రోడ్ సేఫ్టీ అండి. సో ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీ కూడా రవాణా శాఖ. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి స్టేట్లో రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఉందండి, దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ అండ్ మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీనికి కన్వీనర్గా ఉంటారు. ఇందులో వివిధ శాఖల సెక్రటరీసు ఇతర అధికారులు ఉండటం జరిగింది. ప్రధానంగా రవాణా, పోలీసు, ఎక్సైజు, మెడికల్ అండ్ హెల్త్
లాంటి సంబంధిత శాఖల్ని కూర్చి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రతి జిల్లాలో కూడా ఒక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గాను, ఎస్పీ గారు వైస్ చైర్మన్ గాను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లేదా ఆర్టీఓ ఆర్ జిల్లా హెడ్ కన్వీనర్ గారు ఉంటారు. వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజు, ఆర్ఎన్బి, పంచాయతీరాజ్ ఇతర శాఖలకు సంబంధించిన వాళ్ళు సభ్యులుగా ఉంటారు. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రమాదాలు గల కారణాలను గుర్తించి దాన్ని ఏ విధంగా తగ్గించాలన్న నిర్ణయాలు జిల్లా స్థాయిలో ఒక పాలసీ యూనిట్ లాగా పనిచేస్తుంది. సో ప్రధానంగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రాంతాలని ఐడెంటిఫై చేసేసి ఆ ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఎలా కల్పించాలి, ప్రజలకి అవగాహన ఎప్పుడు కలిగించాలి, ఏ విధంగా కలిగించాలి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలి, అంతేకాకుండా రోడ్స్లో ఉన్న ఇంజనీరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్స్ వల్ల కానీ లేకుంటే ఇతర ప్రమాదకర రోడ్లు ఉండటం వల్ల కనుక ప్రమాదాలు జరిగితే వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనే విధంలో అనే రకరకాల విధానాల్లో పాలసీ డెసిషన్స్ తీసుకొని దాని ఇంప్లిమెంటేషన్కి కృషి చేయడం జరుగుతుంది. సో ఈ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీసు యాక్టివ్గా పనిచేయడం వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే ఆస్కారం ఉంది. ఈ బ్లాక్ స్పాట్స్ ముఖ్యంగా ప్రమాదకరమైన మలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్ సేఫ్టీ కమిటీ ఐడెంటిఫై చేసిన తర్వాత తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటాయి దాని యాక్షన్ వాటిని రిమూవ్ చేయడంలో అక్కడి నుంచి? సో మనకి ప్రతి జిల్లాలో కూడా ప్రధానంగా మూడు రకాల రోడ్స్ ఉంటాయండి, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయతీరాజ్ రోడ్స్. సో ఈ ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కువ ప్రమాదాలు జరిగి ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి అన్న విషయాల్ని మనకి పోలీస్ శాఖ ద్వారా మనకి రవాణా శాఖకి తెలియజేయడం జరుగుతుంది. సో దానికి గల కారణాలను ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన మలుపు లేదా ఇతర ఇంజనీరింగ్ సంబంధించిన మెజర్ ఉందనేసి ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని రోడ్ సేఫ్టీ కమిటీలో చర్చించడం జరుగుతుంది. సో అది నేషనల్ హైవేకి సంబంధించినదైతే కనుక ఆ స్పాట్ని నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, అలానే స్టేట్ హైవేస్కి సంబంధించినదైతే ఆర్ఎన్బి లేదా పంచాయతీరాజ్ వాళ్ళు, అలానే మున్సిపాలిటీకి మున్సిపల్ రోడ్స్లో ఉంటే కనుక మున్సిపల్ అథారిటీస్ వారు వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత అక్కడ ప్రమాదాల పరిస్థితి ఎలా ఉంది అన్నది ఎనాలిసిస్ చేసి ఒకవేళ తగ్గకపోతే మరింత సమర్థమైన మెజర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, తగ్గేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ కేసుల్లో ఆర్టీఏ రవాణా శాఖ పాత్ర ఎంత ఉంటుంది, ప్యారలల్గా పోలీస్ శాఖ పాత్ర ఎంత ఉంటుంది? ఎందుకంటే సాధారణంగా రాత్రిపూట పోలీసులు గస్తీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కంటే కూడా ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ సీరియస్గా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు కదా, ఏ విధమైన యాక్షన్స్ ఉంటాయి? ఇంతకు ముందు జస్ట్ వెళ్ళి ఆ టైంలో పెనాల్టీ వేసి పంపించేసే పరిస్థితుంది, కానీ ఇప్పుడు ఇంకా సివియర్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పవచ్చా? సెక్షన్ 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం అనేది నేరం అండి. దీనికి సంబంధించి పోలీసు రవాణా శాఖలు రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల దగ్గర క్రమం తప్పకుండా బ్రీత్ ఎనలైజర్స్ తీసుకొని తనిఖీలు చేయటం, అనంతరం తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయటం తో పాటు వాళ్ళకి అవసరమైతే జైలు శిక్ష విధించడం చేస్తుంది. మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎవరైతే ఓవర్ స్పీడ్తో ప్రమాదం చేసినా లేదా గూడ్స్ వెహికల్లో ప్యాసింజర్స్ తీసుకెళ్ళినా, గూడ్స్ వెహికల్స్లో ఓవర్లోడ్ తీసుకెళ్ళినా, లేదా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా, లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ చేయడంతో పాటు వారి లైసెన్స్ని కనీసం 3 నెలల పాటు సస్పెన్షన్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో మన రాష్ట్రంలో కూడా ఈ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నాం జరుగుతుంది. సో ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్యారలల్గా డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటుగా హెల్మెట్స్ వాడకం అనేది ఒక స్థాయి దాకానేమో పూర్తి స్థాయిలో వాడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కానీ ఇవాళ రోడ్ల మీద చూస్తే మనం హార్డ్లీ ఒక ఇద్దరు ముగ్గురిని కనిపిస్తూ ఉంటారు హెల్మెట్లు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఈ విధమైన పరిస్థితి ఎందుకుంది, రవాణా శాఖ దీనికి ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, వాళ్ళ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోబోతుందని చెప్పవచ్చు? సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా హెల్మెట్ వాడకాన్ని కంపల్సరీ చేయడం జరిగింది. సో మన రాష్ట్రంలో కూడా గత నవంబర్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అనేక రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవడం జరిగింది. అయితే ఇన్స్పైట్ ఆఫ్ దట్
ఇంకా చాలామంది హెల్మెట్స్ ధరించడం లేదు. యాక్చువల్గా హెల్మెట్ అనేది ప్రజల సేఫ్టీ గురించి అన్న విషయం వాళ్ళకి తెలిసి కూడా విల్ఫుల్గా వాళ్ళు నాకేమవుతుందిలే అన్న నెగ్లిజెన్స్తో వాళ్ళు ధరించడం లేదు. మనకి ప్రమాదాలకి గల కారణాలు కూడా మనం ఎనాలిసిస్ చేస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం 90% పైగా ప్రమాదాలు నెగ్లిజెన్స్ వల్ల జరుగుతున్నాయి. ఈ హెల్మెట్ పెట్టుకోవడం కూడా ఒక నెగ్లిజెన్సే, అలానే సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇట్లా ఈ విధంగా చిన్న చిన్న నెగ్లిజెన్స్ వల్లే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రత్యేకించి 2-వీలర్ యాక్సిడెంట్స్ వల్ల మనకి 20-35 ఇయర్స్ మధ్య ఏజ్ కలిగిన ప్రజలు, అంటే భవిష్యత్తు తరం చాలామంది ఈ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. హెల్మెట్ ఏ రవాణా లేదా పోలీస్ శాఖల కోసం కాదు, మన రక్షణ కోసం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ధరిస్తే కనుక ఈ సమస్య ఉండదు. ప్రతి ఒక్కరు ధరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆటోలు, 7-సీటర్లు వీటి సంగతికి వస్తే కనుక, తాజాగా ఒక 3 రోజుల క్రితం గుంటూరు పోలీసులు రవాణా శాఖ సంయుక్తంగా కలిసి ఎవరైతే మేజర్గా హైవేలో తిరుగుతున్న ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ చేత ప్రతిజ్ఞలు కూడా చేయించారు, మేము మళ్ళీ హైవేలోకి వెళ్ళము అని చెప్పి. ఇట్లాంటి యాక్షన్స్ ఈరోజు ఎంతోమంది ప్రాణాలు బలుగుంటున్నాయి, ఎస్పెషల్లీ ఆటోల మీద సివియర్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ దశగా మీరు ముందు ముందు ఏం చేయబోతున్నారు? నేషనల్ హైవేస్ మీద ఆటోస్ని ప్రొహిబిట్ ఎప్పుడో చేయడం జరిగింది, అయినా కానీ ఇప్పటికీ కూడా చాలామంది నేషనల్ హైవేస్ మీద ఆటోల్లో తిరుగుతున్నారు. ఇది తీవ్రమైన నేరం, అనేక సార్లు వారికి కౌన్సిలింగ్ చేసినా కానీ ఇప్పటికీ తిరుగుతున్నారు. అందుకనే కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీస్ అండ్ రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగించడంతో పాటు వారిని సీజ్ చేసిన ఆటోని కొన్ని రోజుల పాటు డిటైన్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కఠిన చర్యల ద్వారా అయినా వారు హైవేస్ మీద ప్రమాదాలకు కారణం కాకుండా ఉంటారని ఆశిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్తున్న 2x గ్రోత్ అనేది మన శాఖకు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, బైఫర్కేషన్ తర్వాత వచ్చిన గ్రోత్ ఎలా ఉంది రెవెన్యూ పరంగా? సో మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 2x గ్రోత్ ప్రతి ఒక్క శాఖలో ఉండాలి అనేసి మనకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇదే లక్ష్యంతో రవాణా శాఖ ప్రణాళికాబద్ధంగా పాత ట్యాక్స్ కట్టని వెహికల్స్ అన్నింటిని కూడా వాటి వివరాలు సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాల మీద ప్రత్యేకమైన డ్రైవ్లు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మనం విశేషంగా రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. సో దానివల్ల మనకి గత ఆర్థిక సంవత్సరంలో 20% పైగా గ్రోత్ రావడం జరిగింది. అలానే ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సెప్టెంబర్ వరకు కూడా 20% పైగా గ్రోత్ మనం సాధించడం జరిగింది. సో ఇదే పేస్లో కనుక మనం వెళ్తే కనుక ఈ సంవత్సరం కూడా 20% పైగా గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. స్కూల్ బస్సుల విషయానికి వస్తే, సాధారణంగా స్కూళ్ళు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు ఆ టైంలో మాత్రమే రవాణా శాఖ దాడులు బాగా తరచుగా వినిపించడం కానివ్వండి, లేకపోతే ఆ బస్సులు సీజ్ చేయడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. అసలు ఈ స్కూల్ బస్సులకి యాక్సిడెంట్ జరిగే వాటికి మేజర్ కారణాలు ఏమున్నాయని మీ విశ్లేషణ ద్వారా చెప్పగలరా? స్కూల్ బస్సులకు సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ GOMS నెంబర్ 35 డేటెడ్ 16th March 2011 ఒకటి జారీ చేయడం జరిగింది. ఈ జీవోలో స్కూల్ బస్సు సేఫ్టీకి సంబంధించిన ఏ విధమైన నిబంధనలు ఉండాలన్నది అన్నీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్ బస్సు డ్రైవర్ కూడా 60 ఏళ్ళు నిండకుండా ఉండి ఉండాలి. తర్వాత అతనికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం, బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించాలి మేనేజ్మెంట్. అలానే ఆ స్కూల్ బస్సు డ్రైవర్కి అదే వాహనాన్ని, అదే రకం వాహనాన్ని నడిపిన 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ అతనికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ సరైనదో కాదో కూడా మన శాఖ దగ్గర ద్వారా వెరిఫై చేయించుకోవాలి. అలాగా వారు అనేక రకాల రూల్స్ పెట్టడం జరిగింది. పిల్లల సేఫ్టీ దృష్ట్యా బ్యాగ్ ర్యాగ్స్ ఎలా ఉండాలి, తర్వాత ఫైర్ ఎక్స్టింగ్యూషర్ ఎలా ఉండాలి, అనేక నిబంధనలు అందులో తెలియజేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని రవాణా శాఖ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు అన్ని స్కూల్ యాజమాన్యాలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ June 12 స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ వీరికి ఫిట్నెస్ జారీ చేసే సమయంలో ఆ వెహికల్ యొక్క ఫోటోను తీయడంతో పాటు ఆ వెహికల్లో ఉన్న అన్ని నిర్దేశించిన ప్రమాణాలు పాటించిందా లేదా తనిఖీ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తర్వాత తనిఖీల్లో కూడా అవన్నీ కూడా కంపల్సరీ ఉండేలాగా చెక్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ ఫిట్నెస్ జారీ చేసే సమయంలో ఆ వెహికల్లో ఫైర్ ఎక్స్టింగ్యూషర్ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత చూస్తే ఉండకపోవచ్చు. సో ఇటువంటి చిన్న ఉల్లంఘన పాల్పడినా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా మనకి గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం తీసుకుంటే స్కూల్ బస్సులు ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూ ఉండేవి. సో చాలా కఠినంగా వివరించడం వల్ల ఈ స్కూల్ బస్సుల ప్రమాదాలు గణనీయంగా తగ్గించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రాజరత్నం గారు. రవాణా శాఖ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినా, అలాగే ఎన్ని రకాల చర్యలు ప్రజలు ఈ రూల్స్ని పాటించాలి అని చెప్పి ప్రభుత్వాలు తీసుకుంటున్నా కానీ ప్రజల నుంచి అవగాహన లేనిదే మాత్రం ఏ విధమైన నష్టం జరగకుండా నివారించడం అనేది అసాధ్యమని చెప్పవచ్చు. నమస్కారం. నమస్తే అండి.